అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు మాధవి రెడ్డి గారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. హాయ్ అండి. హాయ్ అండి. సో మాధవి గారు, స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఫైనాన్స్ అనేది వాస్ట్ సబ్జెక్ట్ అండి, మాకు ఏమీ తెలియదు. సో ఇప్పుడు ఆ వర్డ్స్ తెలుసుకొని, ఆ టర్మినాలజీ తెలుసుకొని, ఇవన్నీ చాలా పెద్ద, యునో, ఇట్స్ ఎ హ్యూజ్ ప్రాసెస్ అని చెప్పుకోవాలి. సో ఎవరికైనా ఇంక ఈ ఫినాన్షియల్వి, ఇంక ఈ మనీ ఇష్యూస్ నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను, ఒక లైక్ ఫినాన్షియల్ ప్లానర్ మాకు అవసరం ఉంది అని అన్నప్పుడు, ఎలాంటి ఫినాన్షియల్ ప్లానర్స్ మనం అప్రోచ్ అవ్వాలి అండ్ వాళ్ళని ఏ క్వశ్చన్స్ అడగాలి? అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, గ్రాండ్ ఫాదర్స్ అండ్ పేరెంట్స్, అట్లీస్ట్ పేరెంట్స్ వరకు వచ్చేసరికి ఇట్లా ఒకళ్ళు మేనేజ్ చేసేటట్టు, ప్లాన్ చేసేటట్టు ఏం లేదు. ఈ జనరేషన్కి అవసరం వస్తుంది ఎందుకంటారు? సో ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లానర్స్ అనేది, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కానీ మనకి ఈ ముందు జనరేషన్స్లో అసలు ఎప్పుడు అవసరం రాలేదండి. మేబీ మీ పేరెంట్స్కి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ, ఎందుకంటే దే హ్యావ్ డన్ దేర్ మనీ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కానీ, పర్సనల్ ఫైనాన్సెస్ కానీ, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ గోల్స్ కూడా అన్నీ రీచ్ అయ్యారు వాళ్ళు. అంటే మేము చదివించడం కానీ, వాళ్ళ రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ అన్నీ కూడా వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళకి ఎప్పుడు ఫైనాన్షియల్ ప్లానర్స్ అవసరం అనేది అసలు ఇంతవరకు వాళ్ళకి రాలేదు. సో ఇప్పుడు ఎందుకు మనకి ఈ ఫైనాన్షియల్ ప్లానర్స్ కానీ, ఈ పర్సనల్ ఫైనాన్సెస్ ప్రొఫెషనల్స్ని ఎందుకు రీచ్ అవ్వాలి అనే సిచ్యువేషన్కి మనకు అవసరం ఎందుకు పడింది అని అంటే, దెర్ ఆర్ సో మెనీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటేనండి, ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి బాగా మనకి తగ్గిపోవడం. ఎగ్జాంపుల్, అప్పట్లో అందరూ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేసుకునేవాళ్ళు? బ్యాంకుల్లో ఎఫ్డి పెట్టుకునేవాళ్ళు, లేదు రియల్ ఎస్టేట్లో పెట్టుకునేవాళ్ళు, లేదా గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకునేవాళ్ళు. సో రియల్ ఎస్టేట్ అనేది మనకి బియాండ్ అవర్ అప్రోచ్ అయిపోయింది. అండ్ గోల్డ్లో మనకి రెగ్యులర్ ఇన్కమ్స్ రావు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఎఫ్డి, సో అందరికీ కూడా ఇన్కమ్ బాగా, ఏదైనా ఎక్కడైనా సేవ్ చేయాలి అంటే బ్యాంకుకు వెళ్ళి అక్కడ ఎఫ్డి చేయటం. సో ఇవే ఉండేవి వాళ్ళకి ఆప్షన్స్. అవి కూడా అంత కాంప్లెక్స్ కాదు. ఇవన్నీ ఎనీ వన్ కెన్ డూ ఇట్ ఆన్ దేర్ ఓన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళకి అప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ కూడా చాలా బాగా వచ్చేవి. అంటే ఇన్ఫ్లేషన్ అప్పుడు 5%, 4% ఉండేది. వాళ్ళకి ఇఫ్ యూ టేక్ ఇన్ 1991లో ఇంట్రెస్ట్ రేట్స్ ఆల్మోస్ట్ 15% ఉన్నాయండి. ఆ తర్వాత 10 ఇయర్స్, అంటే 2001లో ఇంట్రెస్ట్ రేట్స్ 12% అయ్యాయి. ఆ తర్వాత నెక్స్ట్ 10 ఇయర్స్కి 2011లో 9% అయ్యింది. ఆ తర్వాత 2021లో ఇప్పుడు 6% అయ్యిందండి. సో 2031లో యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ విల్ బికమ్ 3%. అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ అనేది 2041లో ఏమవుతుందో మీరే ఆలోచించుకోవాలి. సో ఇలా ఇంట్రెస్ట్ రేట్స్ ఎవ్రీ డెకేడ్కి తగ్గుతూ వస్తున్నాయండి. సో దట్ ఈస్ వన్ రీజన్ నౌ పీపుల్ వాంటెడ్ టు గో విత్ అదర్ ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూస్. ఇంకా ఈ ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్స్ మన ఇన్ఫ్లేషన్కి మనకి బీట్ చేయలేకపోతున్నాయి. అండ్ ఎగ్జాంపుల్ నేను ఒకటి తీసుకుంటానండి. లెట్స్ ఏ ఎగ్జాంపుల్, యువర్ ఎఫ్డి రేట్ ఆఫ్ రిటర్న్ 5.5% అయితే, ట్యాక్సెస్ మీది మీరు హయ్యర్ ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటే దట్ ఈస్ 30%. అంటే మీకు పోస్ట్ ట్యాక్స్ రిటర్న్, మీకు ట్యాక్సెస్ పోగా మీకు అన్నీ కట్ అయిన తర్వాత 3.85% వర్కౌట్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ 7%తో పెరుగుతుంది మనకి. సో మీకు ఫైనల్గా రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ నెగిటివ్లో వస్తుంది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇండియాలో 140 లక్ క్రోర్స్ ఆర్ లయింగ్ ఇన్ ఎఫ్డీస్ ఇప్పటికీ. అంటే పీపుల్ ఆర్ డిస్ట్రాయింగ్ దేర్ వెల్త్ బై 5 లక్ క్రోర్ వెల్త్ ఎవ్రీ ఇయర్ బై కీపింగ్ ఇన్ ద ఎఫ్డి. ఇంకా వాళ్ళు ఎఫ్డీస్లో ఉన్నారు అంటే దేర్ ఆర్ 2 థింగ్స్ అండి. మీ రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇప్పటికే నెగిటివ్ అయిపోయింది. సో దే నీడ్ టు కమ్ అవుట్ అండ్ హ్యావ్ టు సీ సమ్ అదర్ ఆప్షన్స్. ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళందరికీ అర్థమైంది, అప్పట్లో 1 లక్కి 700-800 వచ్చేది, ఇప్పుడు 400 వస్తుంది చేతికి. సో నౌ పీపుల్ ఆర్ వాంటెడ్ టు మేక్ సమ్ చేంజెస్ ఇన్ దేర్ ఐడియాలజీస్, ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్ మార్చుకోవాలనుకుంటున్నారు. దట్ ఈస్ ద వన్ రీజన్ దే వాంటెడ్ టు అప్రోచ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ని కానీ ఫైనాన్షియల్ ప్లానర్స్ని కలవాలి. ఎందుకంటే ఈ మ్యూచువల్ ఫండ్స్, ఈ స్టాక్ మార్కెట్స్ నార్మల్ పర్సన్కి అర్థం కావు కాబట్టి. సో దే వాంటెడ్ టు అప్రోచ్ ద ఫైనాన్షియల్ ప్లానర్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అన్సర్టనిటీస్. మనం లైఫ్ అంతా బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ లాగా మనము డివైడ్ చేసేసుకున్నారండి. ఎంటైర్ వరల్డ్ హ్యాస్ డివైడెడ్ ఇన్ టు ప్రీ కోవిడ్ అండ్ పోస్ట్ కోవిడ్. అవర్ లైఫ్స్ హ్యాస్ బికమ్ వెరీ అన్సర్టెన్. ఐదర్ యువర్ కెరియర్ ఆర్ యువర్ జాబ్స్ ఆర్ యువర్ హెల్త్ హ్యాస్ బికమ్ వెరీ అన్సర్టెన్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ లైఫ్ స్పాన్ అండి. అప్పట్లో మనకి మన గ్రాండ్ ఫాదర్స్ కానీ వాళ్ళు కానీ లైఫ్ స్పాన్ 65. సో వాళ్ళు రిటైర్మెంట్ అనేది ఒక 55-60కైనా ఒక 5-10 ఇయర్స్ ఉండేవాళ్ళు. నౌ పీపుల్ వాంటెడ్ టు రిటైర్ ఎర్లీ ఎట్ 50, బట్ దే ఆర్ లివింగ్ ఎట్ టిల్ 85.
సో 35 ఇయర్స్ క్యాన్ యూ ఇమాజిన్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఇన్కమ్ సపోర్ట్? ఇట్స్ ఇంపాసిబుల్ అండి. సో దట్ ఈజ్ వన్ మోర్ చేంజ్ దట్ వీఆర్ సీయింగ్. అంటే మనకి ఇన్కమ్ ఆగిపోయిన తర్వాత, అంటే 50 ఇయర్స్కి మీరు రిటైర్మెంట్ అయితే, యువర్ లైఫ్ స్టిల్ గోస్ ఆన్ అప్ టు 85 ఇయర్స్. 35 ఇయర్స్ ఇన్కమ్ లేకుండా ఉండాలి అంటే మీరు ఎంత ప్లాన్ చేసుకోవాలి డ్యూరింగ్ యువర్ అక్యుములేషన్ పీరియడ్? సో ఫర్ దాట్ ఆల్సో పీపుల్ నీడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ వేస్ అండి, ఎందుకు ఫైనాన్షియల్ ప్లానర్స్ ఇప్పుడు మనకు అవసరమయ్యారు. ఎవ్రీ వన్ ఈజ్ అప్రోచింగ్, ఈవెన్ ఐ డూ మీట్ సో మెనీ క్లయింట్స్ పర్ డే, ఆన్లైన్ కానీ మా ఆఫీస్కి కానీ వస్తూ ఉంటారు. సో దే హ్యావ్ డిఫరెంట్ లైక్ క్వశ్చన్స్ దే డూ ఆస్క్ యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్. సో మనకి ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడు నా దగ్గరికి అనే కాదండి, మీరు ఎవరు ఫైనాన్షియల్ ప్లానర్స్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ యూ నీడ్ టు చెక్అవుట్ వాట్ ఈస్ దర్ క్రెడెన్షియల్స్. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళకున్న సర్టిఫికేట్స్ ఏంటి, వాళ్ళకున్న క్రెడెన్షియల్స్ ఏంటి, స్కిల్ సెట్ ఏంటి, ఎన్ని ఇయర్స్ వాళ్ళు మీకు ఈ ఫీల్డ్లో ఉన్నారు. సో దట్ ఈస్ వన్ థింగ్ యూ నీడ్ టు అబ్జర్వ్ దట్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, యూ నీడ్ టు ఆస్క్ ద టోటల్ కాస్ట్ వాట్ దే నీడ్ టు పే. అంటే వాళ్ళు ఇచ్చే సర్వీస్కి మీరు ఎంత పే చేస్తున్నారు, లైక్ వన్ టైం పేమెంట్ ఉంటుందా, ఇయర్లీ పేమెంట్ ఉందా, అది మీరు క్లారిటీ తెచ్చుకోవాలి. సో దట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్ యూ నీడ్ టు ఆస్క్ దట్ ద ఫైనాన్షియల్ ప్లానర్. అండ్ హౌ ఫ్రీక్వెంట్లీ యూ వాంటెడ్ టు రివ్యూ ద ప్లాన్. మనం ఫైనాన్షియల్ ప్లాన్ వాళ్ళకి చెప్పిన తర్వాత మనం ఇయర్లీ ఒకసారి మళ్ళీ మీట్ అయితే సరిపోతుందా, 6 మంత్స్కి ఒకసారి మీట్ అయితే సరిపోతుందా అనేది మీరు ఒకసారి ఆ క్వశ్చన్ అనేది మీరు అడగాల్సి ఉంటుంది. అండ్ దెన్ ఏంటంటే, ఎన్నిసార్లు మనం అప్డేట్ చేసుకోవాలి. మీకు ఒక ఫైనాన్షియల్ ప్లాన్ ఇచ్చాము, ఎగ్జాంపుల్ వీ హ్యావ్ గివెన్ సర్టెన్ రిస్క్ మేనేజ్మెంట్ లైక్ ఇన్సూరెన్సెస్ అనేవి మీకు సజెస్ట్ చేశాము, ఆ తర్వాత మీకు మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్ కానీ వెల్త్ క్రియేషన్ కోసం సజెస్ట్ చేసాము, ట్యాక్స్ ప్లానింగ్ చేసాము. సో వీ హ్యావ్ డన్ ఎంటైర్ ఫైనాన్షియల్ ప్లానింగ్. సో దీన్ని ఎప్పటికప్పుడు మనం ఎంత ఫ్రీక్వెంట్గా అప్డేట్ చేసుకోవాలి. సో ఎందుకంటే లైఫ్ మూవ్స్ ఆన్, లైఫ్ చేంజెస్. ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లాన్ తీసుకునేటప్పుడు యూ మైట్ నాట్ గెట్ మ్యారీడ్, బట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ యు ఆర్ మ్యారీడ్ అండ్ ఆఫ్టర్ దట్ యు ఆర్ గెటింగ్, యు ఆర్ హ్యావింగ్ కిడ్స్ అండ్ ఆల్. సో యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ చేంజింగ్ అండ్ యువర్ ఇన్కమ్స్ లెవెల్స్ ఆల్సో చేంజింగ్. సో హౌ ఫ్రీక్వెంట్లీ యూ నీడ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. సో ఇలాంటివన్నీ మీరు డెఫినెట్గా వాళ్ళని క్వశ్చన్స్ అడగాలండి. అండ్ యూ నీడ్ టు ఆస్క్ దేర్ ఫైనాన్షియల్ ఫిలాసఫీస్. అంటే ఒక్కొక్క ప్లానర్కి ఫైనాన్షియల్ ఫిలాసఫీస్ ఉంటాయండి, లైక్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ అండ్ లైక్ మీరు గ్రోత్ స్టాక్స్ తీసుకుంటారా, డైవర్సిఫికేషన్ చేస్తారా. సో వాళ్ళ ఫిలాసఫీ ఏంటి అనేది ఒకసారి, వాళ్ళు ఏ విధంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేస్తున్నారు, వాళ్ళ ఐడియాలజీస్ ఏంటి. సో యూ నీడ్ టు ఆస్క్ దీస్ క్వశ్చన్స్, అప్పుడైతే మీకు కొంచెం క్లారిటీ వస్తుందండి. సో ఇఫ్ యూ ఫీల్ లైక్ దే హ్యావ్ గివెన్ పర్ఫెక్ట్ ఆన్సర్స్ ఫర్ ఆల్ యువర్ క్వశ్చన్స్, లైక్ దే రైట్ ఫ్రమ్ దేర్ స్కిల్ సెట్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ ద క్రెడెన్షియల్స్ అండ్ ద సర్టిఫికేట్స్ వాట్ దే హ్యావ్ డన్ ఆన్ దిస్, అండ్ లేటర్ యు ఆర్ టాకింగ్ అబౌట్ వాట్ ఈస్ దర్ ఫీజ్, అదే మనం ముందుగానే అడిగేస్తే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఆ తర్వాత హౌ మెనీ టైమ్స్ వీ నీడ్ టు అప్డేట్. సో ఫైనాన్షియల్ ప్లానర్ అనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు అవసరం అండి. సో రైట్ ఫ్రమ్ టేకింగ్ ద ఇన్సూరెన్స్ ప్లాన్స్, ఏది బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్, ఎందుకంటే మార్కెట్లో చాలా ఉన్నాయి. సో ది అంటే అండ్ ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువ ఉంది. సో దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఆర్ మేకింగ్ అస్ మోర్ కన్ఫ్యూజన్. అప్పట్లో వాళ్ళకి లేని ప్రాబ్లం మనకున్న ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫర్మేషన్. అప్పట్లో వాళ్ళకి అంత ఇన్ఫర్మేషన్ లేదు, అంత కన్ఫ్యూజన్ లేదు. ప్రతి ఒక్కరు కూడా చిన్న డౌట్ వచ్చినా గూగుల్ చేయడము వాళ్ళకి ఇష్టమైంది అర్థం చేస్తూ. గూగుల్లో లేవు అంటే బెస్ట్ ప్లాన్ అంటే వస్తుందండి, బెస్ట్ స్కీమ్ అంటే వస్తుంది, బట్ అది మీకు సెట్ అవుతుందా లేదా అన్నదే క్వశ్చన్. సో ఇఫ్ యూ గూగుల్ ఇట్, నాకు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నది, బెస్ట్ స్కీమ్స్ చెప్పండి అన్నారనుకోండి, ఇట్ విల్ గివ్ యూ టాప్ బెస్ట్ స్కీమ్స్, బట్ అది మీకు సెట్ అవుతుందా అది చెప్పదు కదా. సో దట్ ఈస్ అగైన్, అలానే మనకి ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉన్నాయనుకోండి. సో ఇన్సూరెన్స్ ప్లాన్స్లో మనకి చాలా వెరైటీస్ ఉంటాయి. ఓన్లీ రిస్క్ టేకింగ్ ప్లాన్స్ ఉంటాయి, రిస్క్ కోసమే ప్లానింగ్స్ ఉంటాయి, లేదు మనకి సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ప్లాన్స్ ఉంటాయి. సో యూ నీడ్ టు అబ్జర్వ్ మనకి ఏది బెస్ట్ ఉంటుంది. ఇది కానీ మీరు కరెక్ట్గా చూస్ చేసుకోలేదు అనుకోండి, అగైన్ యూ విల్ లాస్ లాట్ ఆఫ్ మనీ. వన్ ఫైనాన్షియల్ డెసిషన్, రాంగ్ డెసిషన్ విల్ టేక్ యూ అరౌండ్ 10 ఇయర్స్ బ్యాక్. మనం ఒక్కసారి రాంగ్ డెసిషన్ తీసుకుంటే మనం మళ్ళీ అది కవర్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో హెల్త్ ఇన్సూరెన్స్లో ఎలాంటి ప్లాన్ తీసుకోవాలి, హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకునేటప్పుడు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. చాలామంది ఏంటంటే అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, దానివల్ల క్లెయిమ్స్ అనేవి ఆగిపోతాయి.
సో ఆ రైట్ టైంకి, ఎందుకంటే మీరు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వలేదు, అంటే మీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో క్లెయిమ్ చేసుకునేటప్పటికి మీ క్లెయిమ్ రాదు. సో దే విల్ రిజెక్ట్ బికాస్ ఆఫ్ యూ హ్యావ్ నాట్ ఫర్నిష్డ్ ఆల్ ద డీటెయిల్స్. అది మీరు కావాలని చేసింది కాదు, మీకు తెలియలేదు ఆ డీటెయిల్స్ ఇవ్వాలి అనేది. అలానే టర్మ్ ప్లాన్స్లో కూడా ఎన్ని ఇయర్స్ వరకు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి. సో దీస్ ఆర్ ఆల్ సో మెనీ క్వశ్చన్స్ అండి, అంత ఈజీ కాదు. సో దేర్ ఆర్ సో మెనీ ఆన్లైన్లో మనకి ఉంటాయి, కానీ బట్ అది మనం ఎంతమంది అర్థం చేసుకోగలరు. సో ఇఫ్ యూ నో దట్ మీకు మంచి నాలెడ్జ్ ఉంది, నాకు వీటి గురించి మంచి అవగాహన ఉంది అంటే మీరు తీసుకోవచ్చు అండి. అదర్వైజ్ డోంట్ థింక్ సెకండ్ టైమ్. యూ క్యాన్ అప్రోచ్ ఫైనాన్షియల్ ప్లానర్స్. సో దే ఆర్ హెల్ప్ యూ అవుట్ ఇన్ టేకింగ్ ద రైట్ ఫైనాన్షియల్ డెసిషన్స్. సో యూ క్యాన్ మేక్ యువర్ ఫ్యూచర్ సెక్యూర్. ఎగ్జాక్ట్లీ. ఒక్క రాంగ్ ఫైనాన్షియల్ డెసిషన్ వల్ల ఆల్రెడీ పాండమిక్ వల్ల అందరూ ఫైవ్ ఇయర్స్ వెనక్కి వెళ్ళినట్టు అయింది. ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ చేశారంటే దట్ వీ కెన్ నాట్ కరెక్ట్. సో మనీ మేనేజ్ అంటే మనీ అనేది అందరూ ఎర్న్ చేస్తున్నారు, కానీ మేనేజ్మెంట్ అనే దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారండి. సో టేక్ సమ్ మోర్ టైమ్ ఇన్ అండర్స్టాండింగ్ ద మనీ మేనేజ్మెంట్. నైస్ అండి, చాలా మందికి డౌట్ అయితే ఖచ్చితంగా క్లారిఫై అయి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.